విజయవాడ ఇంద్రకీలార్తిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ అమ్మవారు శ్రీ మహిషాసురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అక్కడున్న ఏర్పాట్లు, భక్తుల రద్దీ గురించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఇంద్రకీలార్తి నుంచి లైవ్ లో అందిస్తారు. స్వప్న ఇంద్రకీలాద్రిపై ఈరోజు అమ్మవారు మహిషాసురమర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి, ఇక తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవాలి. 9 రోజుల పాటు అమ్మవారిని చూసేందుకు అశేష భక్తజనం అమ్మవారి వివిధ అలంకారాల్లో చూసేందుకు వచ్చి వెళ్ళారు. అయితే ఈరోజు అమ్మవారికి సంబంధించిన అలంకారం ఏదైతే ఉందో అమ్మవారిని ఈరోజు మహిషాసురమర్దిని అలంకారంలో చూసినట్లయితే ఇక రేపు రాజరాజేశ్వరీ దేవి అంటే ఈరోజు అమ్మవారు ఉగ్ర రూపంలో ఉంటారు కాబట్టి శాంత రూపంలో ఉన్న రాజరాజేశ్వరి దేవిని రూపంలో కూడా అమ్మవారిని దర్శించుకోవాలనేది ప్రతీతిగా వస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులు నిన్నటి నుంచి కూడా భక్తుల తాకిడి పెరిగింది. నిన్న దుర్గాష్టమి, ఈరోజు మహర్నవమి, రేపు విజయదశమి కావడంతో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. వచ్చే భక్తులందరినీ కూడా క్యూ లైన్స్లో అమ్మవారిని దర్శనానికి పంపించడం జరుగుతోంది. ఉచిత క్యూ లైన్లు, అలాగే 100 రూపాయలు, 300 రూపాయలు, 500 క్యూ లైన్లు ఇలా విడివిడిగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ అన్ని రకాల ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయడం జరిగింది. అలాగే అంతరాలయ దర్శనం అనేది పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంతరాలయ దర్శనం లేనందువల్ల దర్శనాలు ఫాస్ట్గా అవుతున్నాయని కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వచ్చే భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో పాటు భోజన సదుపాయాన్ని కూడా, అన్నదానాన్ని కూడా కింద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రసాదం కౌంటర్లు, కేశఖండనశాలలో క్షురకలని కూడా అధికంగా ఏర్పాటు చేయడంతో కృష్ణానది కృష్ణానది వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నదీ స్నానం లేకుండా షవర్ బాత్రులు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా అక్కడ కూడా ఘాట్ల వద్ద కూడా ప్రత్యేకమైన బలగాలతోటి ఎక్కడ ఇబ్బంది కలగకుండా, అవాంఛనీయ ఘటనలు ఏమి చోటు చేసుకోకుండా ఉండేలాగా ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక ఈరోజు రేపు కూడా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రేపు సాయంత్రం జరిగే తెప్పోత్సవానికి సంబంధించిన కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఈరోజు జరగబోతుంది. తెప్పోత్సవం పైన సందిగ్ధత అయితే ఉంది. తెప్పోత్సవ కార్యక్రమంలో నదీ విహారం ఉంటుందా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నదీ విహారానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు అటు ఏదైతే పులిచింతల నుంచి నీరు 100,000 క్యూసెక్ల నీరు విడుదలైన నేపథ్యంలో ఆ నీరు ఎక్కువగా ఉన్నట్లయితే అమ్మవారిని నగరోత్సవం ఏదైతే తెప్పోత్సవ కార్యక్రమంలో నదీ విహారం అనేది ఉండదు. నదీ విహారం లేకుండా కేవలం పంటపైనే అమ్మవారికి జరగాల్సిన పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఈరోజు దానికి సంబంధించిన కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఉండబోతోంది. అలాగే మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు. అలాగే ఈరోజు అమ్మవారి పుట్టినిల్లు అయినటువంటి వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఆయుధ పూజ ఉంటుంది. మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారి దర్శనము, అలాగే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రతీకగా మహిషాసురమర్దిని అమ్మవారిని భక్తులు కొలుస్తూ ఉంటారు. అయితే ఈరోజు స్టేషన్లో ఏదైతే ఆయుధాలు ఉంటాయో, రైఫిల్స్ కావచ్చు, పిస్టల్స్, పోలీసులు యూజ్ చేసే అన్ని వాటికి కూడా ఈరోజు ఆయుధ పూజ ఉంటుంది. ఈరోజు ఆయుధ పూజ అనంతరం రేపు జరిగే తెప్పోత్సవం అనంతరం అమ్మవారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆలయ అధికారులు పూర్తి చేయడం జరిగింది. ఇక తెప్పోత్సవం పైన సందిగ్ధత అయితే కొనసాగుతూ ఉంది. నదీ విహారంకి ఖచ్చితంగా బ్రేక్ పడే అవకాశం ఉంది. గత ఏడాది కూడా కృష్ణా నది వరద ఉధృతి ఉండడం వల్ల నదీ విహారం జరగలేదు. కేవలం పంటపైన తెప్పోత్సవ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేశారు. మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న అమ్మవారిని చూసేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. స్వప్న ఆల్రైట్, థ్యాంక్ యూ కాంతి.